తల్లి దగ్గర పెట్టుకోమ్మ ఇంపట్ల. సభకు నమస్కారం సార్. మీరు 145 రోజుల నుంచి కుటుంబాన్ని వదిలి ప్రజల మధ్యలో ఉంటున్నారు కదా, మీరు మిస్ ఫ్యామిలీని మిస్ అయినట్టు, మీ అమ్మగారిని మిస్ అయినట్టు, వదిన గారిని మిస్ అయినట్టు, మీ అబ్బాయిని మిస్ అయినట్టు మీకు అనిపించట్లేదా? అమ్మా ఇంట్లో నేను ఒక్కడనే, సో నాకు ఎక్కువ మిస్ అయ్యేది నేను దేవాంశిని. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, సో దేవాంశి నేను ఎక్కువ కొట్టుకుంటాం ఇంట్లో. ఎందుకు ఉండాల్సింది అనిపించింది సార్? మన యువగలం పాదయాత్ర అనేది ప్రధానంగా గడిచిన 3 సంవత్సరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నన్ను వచ్చి కలిసి చెప్పారు. మీరు రాండి మాట్లాడండి అని నేను చెప్పినప్పుడు, లేదన్నా మేము మాట్లాడితే కేసు పెడుతున్నారు. మేము వాట్సాప్ పోస్ట్ పెట్టినా, ట్విట్టర్లో పోస్ట్ పెట్టినా, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా మా పైన కేసులు పెడుతున్నారు. మీరు రాండి, ఒక వేదిక ఏర్పాటు చేయండి, అప్పుడు కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడగలుగుతామని చాలామంది వచ్చి నన్ను కలిసి చెప్పారు. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, ప్రధానంగా యువతలో చైతన్యం రావాలి. ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి, యువతలో ఒక్కసారి చైతన్యం వస్తే అనేక పాలకులు పడిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయింది యువత. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగట్లేదు. లా అండ్ ఆర్డర్ విషయం అయితే పాత బీహార్ లాగా తయారైంది ఆంధ్ర రాష్ట్రం. అందుకే అందరిలో చైతన్యం రావాలి, అందరికి ఒక వేదిక ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు ఎండగట్టాలన్న లక్ష్యంతోనే ఈ యువగలం పాదయాత్ర చేస్తాం జరిగింది. థ్యాంక్ యూ.